హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాలతో జంట జలాశయాల్లో నీటి మట్టం పెరుగుతోంది హిమాయత్ సాగర్ కు మూడు వేల ఐదు వందల క్యూసెక్ ఉస్మాన్ సాగర్ కు నాలుగు వందల క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చి చేరుతోంది ఉస్మాన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం పదిహేడు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం పదిహేడు వందల ఎనభై ఐదు అడుగులు దాటింది ఇక సాగర్ రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం పదిహేడు వందల అరవై మూడు అడుగులు దాటింది వరద పెరగడంతో సాగర్ రిజర్వాయర్ ఆరు గేట్లను ఎత్తి వరద నీటిని మూసిలోకి విడుదల చేస్తున్నారు హుస్సేన్ సాగర్ సైతం నిండు కుండలా మారడంతో గేట్లెత్తారు హుసేన్ సాగర్ నుంచి భారీగా నీరు విడుదల చేస్తున్నారు ఐదు వేల ఎనిమిది వందల క్యూసెక్ల నీటిని మూసిలోకి వదులుతున్నారు మనం టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము జంట జలాశయాలు నిండు కుండను తలపిస్తూ ఉన్నాయి హిమాయత్ సాగర్ అలానే హుస్సేన్ సాగర్ రెండు కూడా వరద నీరు పోటెత్తడంతో దాని అడుగులను కెపాసిటీకి మించి అవి వరద ప్రవాహం కొనసాగుతోంది అయితే అధికారులు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు బట్ అయినప్పటికీ కూడా రానున్న ఫోర్ డేస్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ రెండు జలాశయాలకు కూడా వరద నీరు మరింత వచ్చేటువంటి ఆస్కారం ఉంది ఈ నేపథ్యంలోనే అధికారులు అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉన్నారు మనం చూడొచ్చు అటు హిమాయత్ సాగర్ ఇటు హుసేన్ సాగర్ రెండు జలాశయాలు కూడా నిండు కుండలను తలపిస్తూ ఉన్నాయి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది అయితే కొన్ని వేల క్యూసెక్ల వాటర్ని గేట్లు ఎత్తి కిందకి విడుదల చేస్తూ ఉన్నారు అయితే లోతట్టు ప్రాంత ప్రజలను ఇప్పటికే అలర్ట్ చేయడం కూడా జరిగింది మొత్తం హిమాయత్ సాగర్ ఆరు గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తూ ఉన్నారు లోతటు ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు మరి రానున్న నాలుగు రోజులకి సంబంధించి ప్రణాళికలు కూడా రచించబోతున్నారు వరద ప్రభావంతో జెండా జలాశయాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అందించడానికి హుసేన్ సాగర్ నుంచి మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు కిరణ్ తాజా పరిస్థితి ఏంటి సంధ్య ప్రశానికైతే ఉదయం ఆరు గంటలతో పోల్చుకుంటే ప్రస్తుతానికైతే సాగర్కి కొంత వరద ఉధృతి కూడా తగ్గిందని చెప్పాల్సి ఉంది నిన్నటి వరకు అంటే అర్ధరాత్రి వరకు ఆరు గేట్లు ఎత్తి కూడా సుమారుగా నాలుగు వేల నూట ఇరవై క్యూసెక్ల నీరు విడుదల దిగువకు విడుదల చేస్తే తాజాగా రెండు గేట్ని క్లోజ్ చేసి కేవలం నాలుగు గేట్ల నాలుగు గేట్లని రెండు ఫీట్ల పైకెత్తి ప్రస్తుతానికైతే వరద నీటిని కూడా కిందకి పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతానికైతే అవుట్ఫ్లో రెండు వేల నూట ఇరవై క్యూసెక్ల నీరు ఉన్నట్లుగా తెలుస్తుంది ఇక ఆ ప్రస్తుతానికైతే విజస్లో చూసుకోవచ్చు మనం హుసేన్ సాగర్ వద్ద ఉన్నాం ఇక ఇప్పటికే గడిచిన నాలుగు రోజులుగా కూర్చున్న వరుసాల నేపథ్యంలో జంటా జలాశయాలు నిండుకుండలా మారిన నేపథ్యంలో కూడా హుస్సేన్ సాగర్ కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది ప్రశాంతైతే హుసేన్ సాగర్లో నీటి మట్టం కూడా చాలా నిలకడగా ఉందని చెప్పుకోవాల్సి ఉంటుంది ఆ అదరాజ్ తో పోల్చుకుంటే ఉదయం ఆరు గంటల నుంచి కూడా ప్రశాంతయితే చాలా నిలకడగా ఉంది ఇక ఇక్కడ నుంచి కూడా అవుట్లో కూడా పూర్తిగా తగ్గిన పరిస్థితి అయితే కనిపిస్తుంది గడిచిన రెండు రోజులతో పోల్చుకుంటే హుసేన్ కి సంబంధించిన నీటి మట్టం కూడా నిలకడగా ఉందని చెప్పుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఆ హుసేన్ సాగర్ నీటి మట్టం కూడా ఐదు వందల పద్నాలుగు పాయింట్ తొమ్మిది సున్నా ఉంటుంది ప్రస్తుతానికైతే ఐదు వందల పన్నెండు అడుగులకు ప్రాంతం నిలకడగా చేరిన పరిస్థితి కనిపిస్తుంది ఇక ఇప్పటికే ఇప్పుడు జంట జల సంబంధించి కూడా గడిచిన రెండు రోజుల నుంచి కూడా కొంత అవుట్ఫ్లో వస్తున్న నేపథ్యంలో మూసి పరివాహక ప్రాంతాలని అప్రమత్తం చేసిన అధికారులు హైదరాబాద్ నగర నడివడ్డ ఉన్న హుసేన్ సాగర్ కూడా ముప్పు పొంచి ఉందని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే హుసేన్ సాగర్లో నీటి మఠం కూడా నిలగడ ఉన్న నేపథ్యంలో కూడా అయితే ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు లేవంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్నారు ఇప్పటికే ఇటు హుస్సేన్ సాగర్ నుంచి కూడా దిగువకు నీరు వెళ్ళే ప్రాంతాల్లో ఏదో కాలువలు ఉంటాయో కాలువలు కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో రక్షణ కోడలు కూడా నిర్మించిన నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే ఇక ప్రస్తుతం ఇరవై నాలుగు గంటల పాటు ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు లేవంటూ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది కేవలం హుసేన్ సాగర్ అటు సాగర్ పరిసర ప్రాంత సాగర్ నుంచి కూడా దిగువకు నీరు విడుదల చేస్తారు కాబట్టి మూసి పరిసర ప్రాంత ప్రజలు మాత్రమే కాసింత అప్రమత్తంగా ఉండాలని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఇటు హైదరాబాద్ నగర నివాటి నుంచి కూడా మూసి ప్రవహిస్తుంది కాబట్టి ఇప్పటికే చాలా చోట్ల కూడా అంత ప్రమాద స్థాయిలో కూడా మూసి ప్రవహించట్లేదంటూ కూడా మనం చెప్పాలి కేవలం మూసారాం బ్రిడ్జి వద్ద మాత్రమే కూడా ఒక అడుగు కింద మీద మీద మూసి ప్రవహిస్తున్న నేపథ్యంలో కూడా కేవలం ఆ ప్రాంత ప్రజలను మాత్రమే అప్రమత్తం చేసరిక మరొక మూడు రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే రానున్న రోజుల్లో పరిస్థితి ఎట్లా ఉంటుందో కూడా కొంత అందుకు సంబంధించి కూడా ఆ జీహెచ్ఎంసీ అధికారులు రెవెన్యూ అధికారులు పోలీసులు కూడా సందద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికైతే జంట జలాశయాల నుంచి కూడా కొంత వరద ఉధృతి తగ్గిన నేపథ్యంలో ఆ అవుట్ఫ్లో కూడా కొంత నిన్నటితో పోల్చుకుంటే ఉదయం ఆరు గంటల నుంచి ప్రస్తుతానికి మనకందు సమాచారం అని కూడా చాలా తగ్గింది చెప్పుకోవాల్సి నిన్న ఆరు గేట్లు వెత్తి సుమారుగా నాలుగు వేల నూట ఇరవై క్యూసెక్ల నీరుని నిన్నటి అర్ధరాత్రి వరకు వదిలిన నేపథ్యంలో ప్రస్తుతం ఈరోజు ఆరు గంటల నుంచి కూడా ఆరు ఆరు గేట్లలో కేవలం నాలుగు గేట్లను రెండు ఫీట్ల పైకి ఎత్తి ప్రస్తుతానికి అయితే కొంత రెండు వేల నూట ఇరవై క్యూసెక్ నీరుని నేపథ్యంలో కూడా ప్రస్తుతానికి అయితే ఏమన్నా కండిషన్ సప్లై లాంటి నిబంధనలు ఏమన్నా పెట్టారా అంటే అక్కడ ఉన్నటువంటి ఆ లోతట్టు ప్రాంతాల పరిస్థితి ఏంటి వాళ్ళకి కావాల్సినటువంటి కామన్ నీడ్స్ని జెహెచ్ఎంసి అధికారులు ప్రొవైడ్ చేస్తున్నారా ఎలా ఉంది అయితే హుసేన్ సాగర్ కూడా నీటి మట్టం నిలకడ ఉన్న నేపథ్యంలో గడిచిన రెండు రోజులు ఎందుకంటే నిన్న కాక మొన్న కూడా కొంత హుస్సేన్ సాగర్ నీటి మట్టం గణనీయంగా పెరిగిన నేపథ్యంలో కూడా హుసేన్ సాగర్ నుంచి దిగువ ప్రాంతాలకి నీరు వెళ్లే కాలువల అనుకున్న పరిసర ప్రాంత ప్రజలంతా కూడా ఇటు జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది కానీ నిన్నటితో పోల్చుకుంటే అదే ఆ శనివారం నుంచి ఆదివారం ఈ రోజు ప్రస్తుతం కొంత పరిస్థితి పూర్తిగా చేంజ్ అయింది కాబట్టి హుస్సేన్ సాగర్లో నీటి మట్టం అంతా కూడా నిలకడగా కొనసాగుతున్న నేపథ్యంలో అయితే ఇటు ఆ హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంత ప్రజలు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే గడిచిన ఇరవై నాలుగు గంటల్లో పరిస్థితి ఏ విధంగా ఉంటుందో చెప్పలేని పరిస్థితి ఎందుకంటే ఇప్పటికే కొన్ని ప్రాంతాల నుంచి ఇక హుస్సేన్ సాగర్ క్యాచ్మెంట్ ఏరియాస్ ఏదైతే ఉన్నాయో అక్కడ నుంచి కూడా వరద నీరు కొంత నిలకడగా వస్తున్న నేపథ్యంలో కూడా మరొక ఇరవై నాలుగు గంటల పాటు మాత్రమైతే హుసేన్ సాగర్ పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఇక జంట జలాశయాల నుంచి కూడా మూసీకి నీరు వస్తున్న నేపథ్యంలో కూడా ఆ మూసీ పరివాహక ప్రాంత ప్రజలంతా కూడా అప్రమత్తంగా చెప్పిన పరిస్థితి ఎందుకంటే గడిచిన ఐదు రోజులుగా ముఖ్యంగా హైదరాబాద్ హైదరాబాద్ రంగారెడ్డి వికారాబాద్ ఏరియాలో కూడా మోసారి నుంచి భారీ అతి భారీ వర్షాలు పడ్డాయి చాలా వాగులు వంకలు కూడా పొరిన నేపథ్యంలో ఆ నీరంతా కూడా జంట జలాశయాలు చేసే పరిస్థితి కనిపి ప్రస్తుతానికైతే కొంత వరద వర్ష వర్షపాతం వర్షం కూడా తగ్గిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే జంట జలాశయాల్లో వరద నీరు నిలకడగా ఉంది హుసేన్ సాగర్లో కూడా వరద నీరు నిలకడగా ఉన్న నేపథ్యంలో మరొక ఇరవై నాలుగు గంటల తర్వాత పరిస్థితి అంచనా వేసి కూడా అప్పటి పరిస్థితులను బట్టి కూడా స్థానిక ప్రజలనికి అప్రమత్తం చేస్తారా లేకపోతే వారికి సంబంధించి ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తారు ప్రశ్నకైతే చూడాల్సి ఉంటుంది సంధ్య రైట్ కిరణ్